Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP నుంచి మరో కీలక నేత జంప్. TDP లో జంపింగ్ల పర్వం మొదలైనట్లే కనిపిస్తుంది. మొన్నటికి మొన్న మంగళగిరికి చెందిన TDP సీనియర్ నేత గంజి చిరంజీవి పార్టీకి గుడ్ బై చెప్పారు. 2019 నాటి ఎన్నికల్లో TDP ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ పోటీ చేసిన నియోజకవర్గం ఇది. నారా లోకేష్ మంగళగిరిలో పర్యటిస్తున్న సమయంలోనే చిరంజీవి భేటీకి రావడం టీడీపీలో సంచలనం రేపింది. బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీలను చంద్రబాబు కానీ లోకేష్ కానీ గౌరవించడం లేదంటూ గంజి చిరంజీవి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలో పెత్తనం అంతా కమ్మ సామాజిక వర్గానిదేనని, వారిని కాదని మరో కులానికి చెందిన నాయకులెవరూ మనుగడ సాగించలేరంటూ ఆరోపించారు. తనకు జరిగిన అవమానానికి టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2014 ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే ఓడించారని, 2019 ఎన్నికల్లో నారా లోకేష్ కోసం తనకు టికెట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. నారా లోకేష్ కోసం తాను మంగళగిరి సీటు త్యాగం చేస్తే కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పుడు ఇదే పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలోనూ తలెత్తేలా కనిపిస్తోంది. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు టీడీపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు పార్టీ అధిష్టానం వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే పార్టీ అధినేత చంద్రబాబును సైతం కలిశారని, తన అసంతృప్తికి గల కారణాలను తెలియజేశారని చెబుతున్నారు. చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ లభించకపోవడం వల్ల పార్టీలో కొనసాగాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. జిల్లాలోని హెచ్ఎల్ల కళా వెంకటరావు సొంత నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గొర్రెల కిరణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. అదే సమయంలో కింజారపు అచ్చెన్నాయుడు విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని చేసింది. జిల్లా రాజకీయాలపైన అచ్చెన్నాయుడు పట్టు పెంచుకున్నారు. ఇచ్చెలలను జోక్యం చేసుకుంటుండడం కళా వెంకటరావు ఆగ్రహానికి అసంతృప్తికి కారణమైందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. ఆఫ్ ద రికార్డుగా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు ఆయన కుటుంబానికే చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు ప్రాధాన్యత ఇస్తుండడాన్ని కళా వెంకటరావు బహిరంగంగా తప్పుపట్టారని తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ప్రత్యామ్నాయంగా ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని, ఈ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారని అంటున్నారు. ఈ విషయంలో ఉత్తరాంధ్రకు చెందిన కొందరు బీజేపీ సీనియర్ నాయకులతో మంత్రణాలు కూడా జరిపినట్లు సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కళా వెంకటరావు బీజేపీ అభ్యర్థిగా అదే హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు.